హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రేడ్. నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ టెన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే చదవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేని గుర్తుపెట్టుకోలేకపోతున్నారో, వాళ్ళందరూ నా కోర్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. నేను ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్, జీఏ ట్రిక్స్ కవర్ చేస్తుంటాను. చాలా ఫన్నీగా ఉంటాయి, మీరు ఒక్కసారి చూస్తే అసలు జీకేని మర్చిపోరు, తప్పకుండా నేను చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియో చూసినట్టయితే జీకే ఇంత ఈజీగా అని అనిపిస్తుంది మీకు. మీరు కనుక నా వీడియో చూడాలనుకుంటే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సర్చ్ బాక్స్లో సందీప్ అంకణాల అని టైప్ చేయండి. మీరు నా వీడియోస్ అన్నీ చూడగలుగుతారు. ఒకవేళ మీరు ఇవన్నీ ఎందుకు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. నేను చాలా వీడియోస్ అందులో ఉంచాను, మీరు ఆ లింక్స్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా? ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే నేషనల్ పార్క్స్. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీని నుండి పక్కాగా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మనం ఈ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? పార్ట్ 7, నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఇన్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉన్న అతి ముఖ్యమైన వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఏంటి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో 8 రకాల వన్యప్రాణ సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ ప్రియదర్శిని నేషనల్ పార్క్. ఫస్ట్ వన్ ఏంటి? ప్రియదర్శిని నేషనల్ పార్క్. సెకండ్ వన్ సత్పురా నేషనల్ పార్క్. థర్డ్ వన్ పనా నేషనల్ పార్క్. ఫోర్త్ వన్ వన్ విహార్ నేషనల్ పార్క్. ఫిఫ్త్ వన్ బాంధవీఘర్ నేషనల్ పార్క్. సిక్స్త్ వన్ సంజయ్ నేషనల్ పార్క్. సెవెంత్ వన్ మాధవ్ నేషనల్ పార్క్. సో 8th వన్ కన్నా నేషనల్ పార్క్. సో మధ్యప్రదేశ్లో మొత్తం ఎన్ని నేషనల్ పార్క్స్ ఉన్నాయి? మధ్యప్రదేశ్లో టోటల్గా 8 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇలాంటి క్వశ్చన్స్ పక్క అడుగుతారు. సంజయ్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉందా, తెలంగాణలో ఉందా, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉందా, లేకపోతే కర్ణాటకలో ఉందా, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతారు. సో మన టార్గెట్ ఏంటంటే ఈ 8 నేషనల్ పార్క్స్ నేమ్స్ని, ఈ మధ్యప్రదేశ్ని గుర్తుపెట్టుకోవడం. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ ఏంటి? ప్రియదర్శిని నేషనల్ పార్క్. సో ప్రియదర్శినిలో ప్రియా అనే వర్డ్ ఉంది కాబట్టి ప్రియా అని గుర్తుపెట్టుకోండి. ప్రియా అంటే ఒక అమ్మాయి నేమ్, పేరు. ఓకేనా? ప్రియదర్శిని నేషనల్ పార్క్ని ప్రియాలాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్, సత్పురా నేషనల్ పార్క్లో SAT అని ఉంది. SAT అంటే ఈ 3 లెటర్స్ని యూజ్ చేసి నేను సాటర్డే అనే వర్డ్ క్రియేట్ చేశాను. చూడండి, సాటర్డేలో కూడా SAT అని ఉంది కదా. సో సత్పురాని సాటర్డే లాగా గుర్తుపెట్టుకోండి. సత్పురాని సాటర్డే లాగా గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్ పనా నేషనల్ పార్క్. చూడండి, పనా నేషనల్ పార్క్ అనేది పనా లాగా ఉంది. పనా అంటే అమెరికన్ మూవీ కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా? పనా నేషనల్ పార్క్ని పనా లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వన్ విహార్ నేషనల్ పార్క్లో VAN అని ఉంది, వ్యాన్. సో వన్ విహార్ నేషనల్ పార్క్ని వ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి. వన్ విహార్ నేషనల్ పార్క్ని వ్యాన్ లాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ బాంధవీఘర్. చూడండి, బాంధవీఘర్లో BANDH అని ఉంది. బంద్ అంటే అందరికి తెలుసు కదా, మామూలుగా ఎవరైనా చనిపోయినా ఏమైనా జరిగినా కూడా బంద్ ప్రకటిస్తారు కదా. సో బాంధవీఘర్ని బంద్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సిక్స్త్ వన్, సంజయ్ నేషనల్ పార్క్ని సంజయ్ దత్ లాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ యాక్టర్. సో సంజయ్ దత్ని సంజయ్ నేషనల్ పార్క్ని సంజయ్ దత్ లాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మాధవ్ నేషనల్ పార్క్. మాధవ్ నేషనల్ పార్క్ని మాధవన్ లాగా గుర్తుపెట్టుకోండి. మాధవ్ నేషనల్ పార్క్ని మాధవన్ లాగా గుర్తుపెట్టుకోండి. మీ అందరికి తెలిసే ఉంటుంది, సఖీ సినిమా చాలా ఇంపార్టెంట్, చాలా ఫేమస్ మూవీస్లో యాక్ట్ చేశాడు. నెక్స్ట్ కన్నా నేషనల్ పార్క్. కన్నా నేషనల్ పార్క్ని ముఖేష్ ఖన్నా లాగా గుర్తుపెట్టుకోండి. ముఖేష్ ఖన్నా అంటే ఫేమస్ యాక్టర్. సో ఈ ముగ్గురు సినిమాకి సంబంధించిన వాళ్ళు. సో ఇప్పుడు ఈ న్యూ వర్డ్స్, ఈ ప్రియా, సాటర్డే, ఫనా, వ్యాన్, బంద్, సంజయ్ దత్, మాధవన్, ముఖేష్ ఖన్నా, వీళ్ళని గుర్తుపెట్టుకుంటే మనకు మధ్యప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. ఓకేనా? మధ్యప్రదేశ్ని ఎంపీ అనుకుందాం. ఓకేనా? ఎంపీ అంటే మామూలుగా మనకు ఎవరు ఏమని తెలుసు, ఎంపీ అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అంటే మంత్రులని ఎంపీ అంటారు. సో ఈ ట్రిక్లో మనం మంత్రుల్లాగా గుర్తుపెట్టుకుందాం, ఎంపీలాగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక స్టోరీ క్రియేట్ చేస్తాం, చూడండి. ప్రియా అనే ఒక అమ్మాయి సాటర్డే రోజు ఫనా మూవీకి వెళ్ళింది. ఓకేనా? ప్రియా అనే అమ్మాయి సాటర్డే రోజు ఫనా మూవీకి వెళ్ళింది. సో తను ఇంటికి వస్తుంటే వ్యాన్ యాక్సిడెంట్ జరిగింది. సో పాపం తాను చనిపోయింది.
సో అక్కడ ఆ స్టేట్కి సంబంధించిన ఎంపీ అక్కడ బంద్ ప్రకటించాడు, అక్కడ బంద్ ప్రకటించాడు. సో పాపం అమ్మాయిని చూడడానికి సంజయ్ దత్, మాధవన్, ముఖేష్ ఖన్నా వాళ్ళ ఇంటికి వచ్చారు. ఓకేనా, మళ్ళొకసారి చెప్తాను చూడండి, సారీ ఫ్రెండ్స్, మళ్ళొకసారి చెప్తాను చూడండి. ప్రియా అనే అమ్మాయి సాటర్డే రోజు పన అనే మూవీకి వెళ్ళింది. తను ఇంటికి వస్తూ ఉండగా వ్యాన్ యాక్సిడెంట్ జరగడంతో తను చనిపోయింది. సో అక్కడ ఎంపీ ఆ స్టేట్కి బంద్ ప్రకటించాడు. సంజయ్ దత్, మాధవన్, ముఖేష్ ఖన్నా ఆ అమ్మాయిని చూడడానికి వెళ్ళారు. సో ఈ స్టోరీ కనుక మీకు గుర్తుంటే మధ్యప్రదేశ్లో ఉన్న పార్క్స్ అన్నీ గుర్తుంటాయి. చూడండి ఫ్రెండ్స్, నాకు తెలిసి ఇలాంటి స్టోరీస్ మీరు ఇంతవరకు ఎప్పుడూ చూడుండరు. నా ట్రిక్స్ అన్నీ ఇలాగే ఉంటాయి. నేను చాలా చాలా వీడియోస్ చేశాను, మీరు కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఉన్నాయి, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.